నిను వేడని నీడను నేనే అన్నట్టుగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి. పార్టీ అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు చక్రం తిప్పి సకల శాఖ మంత్రిగా పేరొందిన ఆయన ఇప్పుడు విపక్షంలో మారిన తర్వాత కూడా జగన్ వెంట కొనసాగుతున్నారు. బహుశా జగనే ఆయన్ని వెంట పెట్టుకుని కొనసాగిస్తున్నట్టున్నారు. ఇటీవల అన్ని జిల్లా పార్టీల సమీక్ష సమావేశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి తోడుగా ఉంటున్నారు. పార్టీల పరిస్థితిని నాయకులతో సమీక్షిస్తున్నప్పుడు అన్ని చోట్ల పార్టీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు సజ్జల జగన్ వెంట ఉంటున్నారు. నిజానికి సజ్జల తీరు మీద పార్టీలో చాలా మందిలో అసంతృప్తి ఉంది. అధికారం ఉండగా తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా అటు పార్టీ వ్యవహారాల్ని ఇటు ప్రభుత్వ వ్యవహారాల్ని చక్కదిద్దిన సజ్జల తీరు కారణంగానే జగన్ తీవ్రంగా నష్టపోయారన్నది మెజారిటీ అభిప్రాయం. చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ముందు కూడా వాపోయారు. చివరకు జగన్ అపాయింట్మెంట్లు కూడా దొరక్క ఎమ్మెల్యేలే కాదు మంత్రుల స్థాయి నాయకులు కూడా అవస్థలు పడిన సందర్భాలను గుర్తు చేశారు. ఇంతగా ప్రజలకి జగన్కి మధ్య గ్యాప్ పెరగడానికి ప్రధాన కారణం సజ్జలేనన్న ఆరోపణలు కూడా చేశారు. అయినప్పటికీ అలాంటి వాదనల్ని అలాంటి అభిప్రాయాల్ని అలాంటి సూచనల్ని అన్నీ పక్కన పెట్టి జగన్ ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటేసుకునే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డికి అటు పాలనా అనుభవం కానీ ఇటు రాజకీయ అనుభవం కానీ పెద్దగా లేదు. అయినప్పటికీ ఆయనకి పార్టీలో దాదాపుగా ఏకఛత్రాధిపత్యం దక్కింది. సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్గా కొనసాగుతూ వైఎస్ఆర్సీపీలో ఆయన ప్రవేశించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చాలా వ్యవహారాలు చక్కబెట్టారు. ముఖ్యంగా 2014లో ఓటమికి సజ్జల తీరు కూడా ఓ కారణమన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఆయన మీద పార్టీలోనే తీవ్రమైన స్థాయిలో దాడి జరిగింది. దాదాపుగా ఆయన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే ఆయన గుండుపోటుతో కూడా ఇబ్బంది పడ్డారు. చాలా కాలం ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. చివరికి నిలదొక్కుని పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి చురుగ్గా పనిచేశారు. ఒకవైపు విజయసాయిరెడ్డి పార్టీ నిర్మాణ కార్యక్రమాలని చక్కబెడితే సజ్జల హఠాత్తుగా అధికారంలో రాగానే తెర మీదకి వచ్చి అంతా తానే వ్యవహరించారు. దానికి 2014లో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే 2019లో గెలిచిన తర్వాత మొత్తం నాయకులందరి మీద ఆయన కక్ష తీర్చుకున్నారా అన్న అనుమానం కూడా ఉంది. నాయకుల మీదే కాదు 2014 తర్వాత తనను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నారా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఏం జరిగినా సజ్జల వైఖరి కారణంగానే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా నష్టపోయిందన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. అది కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులే కాదు, వైఎస్ఆర్సీపీకి బయట ఉన్న ఇతర పార్టీ నాయకులు, పరిశీలకులు, ఏ పార్టీతో సంబంధం లేని జనాల్లో కూడా మెజారిటీ సజ్జల తీరుని తప్పు పడుతూనే వచ్చారు. సకల శాఖ మంత్రిగా అన్నింట్లోనూ జోక్యం చేసుకుని అన్ని వ్యవహారాల్లో అంతా తానే వ్యవహరించి మొత్తంగా పార్టీని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించి జగన్కి పూర్తిగా వ్యతిరేకత రావడానికి ప్రధాన కారకుడు అయ్యారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఎన్ని గతించి మళ్ళీ విపక్షంలో కూర్చోవలసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సజ్జల్ని పక్కన పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నడపాలని జగన్ భావిస్తుంటే అది పార్టీకి మేలా కీడా అన్నది చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. జగన్కి జనాల్లో ఆదరణ ఉండొచ్చు, జగన్ మీద సానుభూతి కూడా పెరగొచ్చు. తిరుమల లాంటి కొన్ని వ్యవహారాలు కనుక ఆటంకంగా మారినా ఇవన్నీ తాత్కాలికమే కాబట్టి ఎన్నికల నాటికి పార్టీగా పుంజుకునే అవకాశం అయితే ఉంది. కానీ అలా పుంజుకోవాలంటే ముందు పార్టీ చక్కదిద్దుబడాలి. పార్టీ చక్కదిద్దుకోవాలంటే నాయకత్వం సక్రమంగా ఉండాలి. నాయకత్వం సక్రమంగా ఉండాలంటే అందుకు సరైన వ్యక్తులు ఆ స్థానాల్లో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాయకత్వ స్థానాల్లో ఉండాల్సినటువంటి సరైన వ్యక్తుల ఎంపికలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారా అన్న అనుమానం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టలేని పరిస్థితుల్లోకి జగన్ వచ్చేసారా అన్న సందేహం వినిపిస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపలేరా అన్న అనుమానం కూడా బలపడుతుంది. ఇలాంటి అనేక అనుమానాలు, సందేహాలు అనేక మందిలో వివిధ రకాలుగా వేధిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల్ని వెంట పట్టుకునే ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీని మరింత ముంచుతుందా, మునిగిన పార్టీని కాసింతైనా తేరుకునే అవకాశం కల్పిస్తుందా అన్నదే ప్రశ్న. దానికి కాలమే సమాధానం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.